హాయండి, చూస్తున్నారా? ఇది మన తోటలో ఉన్న గోంగూర అండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో? ఆకుకూరలు కూడా మన తోటలో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది అందుకోసమని ఈ వీడియో చేస్తున్నా అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర. ఒకసారి ఈ టబ్బు కూడా మీరు గమనిస్తే చూసారా ఎంత పెద్దదో. కింద ఒక టబ్బులో మళ్ళా ఇంకొక పెద్ద టబ్బు పెట్టి నేను గోంగూర వేశానండి. అయితే గోంగూర వేయడానికి ఇంత పెద్ద టబ్బు అవసరమని మీకు అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా ఇదైతే ఆకుకూర కోసం ప్రిపేర్ చేసిన టబ్ అయితే కాదండి. ఇది నా కంపోస్ట్ బిన్ను. ఇప్పటివరకు నేను మొక్కల గురించే చెప్పాను, కానీ మన గార్డెన్లో కంపోస్ట్ అనేది ఎట్లా తయారు చేసుకుంటామనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. మన సీనియర్స్ ఎంతమంది గార్డెనర్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అనేది మనం కూడా చూసి ఇక్కడ నేర్చుకొని చేస్తున్నానండి. నాకు ఎంతో ఇష్టమైన ఒక యూట్యూబర్లో గార్డెనర్లో నూర్జహాన్ గారు ఒకళ్ళండి. ఆవిడైతే గార్డెనింగ్ని చాలా ఈజీ మెథడ్లో చేయటం చెప్తారు. నేను ఎక్కువ ఆవిడ వీడియోస్ చూసి నేర్చుకున్నాను. అయితే అయితే ఏంటంటే మన గార్డెన్లో వచ్చే ప్రతిదీ వేస్ట్ చెత్త కానీ, లేదా ఆకులు, వేస్ట్ మొక్కలు, కలుపు మొక్కలు, అలాగే కిచెన్ వేస్ట్, అట్లా మనకి కార్డ్బోర్డ్స్ ఏమన్నా వస్తే అవి ప్రతిదీ అన్నీ కంపోస్ట్ అయిపోయే ప్రతిదాన్ని కూడా ఒక లేయర్స్ పద్ధతిలో నేను వీటి నిండా నింపేశానండి. మొత్తం ఇదంతా ఏంటంటే ఆకులు, ఎండిపోయిన ఆకులు, చెట్లు, మళ్ళా అలాగే మన కిచెన్లో వచ్చిన కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా కలిపి ఫుల్గా దీనికి ఫుల్గా ఇంతవరకు వేసేసానండి. ఇంతవరకు ఫుల్గా నింపేశాను దీన్ని. అయితే ఇంతవరకు నింపేసిన తర్వాత ఒక 15 డేస్ అలా వదిలేసేసి దాని మీద కొంచెం మట్టి వేశాను. మట్టి వేసి ఆ మట్టి మీద నేను ఈ గోంగూర విత్తనాలు వేసేసానండి. దానివల్ల ఏంటంటే అది కంపోస్ట్ తొందరగా మనం మొక్క నాటడం వల్ల ఏంటంటే కంపోస్ట్ చాలా త్వరగా అయిపోతుందండి. కింద అంతా కంపోస్ట్గా మారుతూ ఉంటుంది, అలాగే పైన మనకి ఇలా ఆకుకూర వచ్చేసిద్దండి. చూసారా? అంటే ఈ కంపోస్ట్ బిన్ను కూడా మనకి వేస్ట్గా ఏమీ పెట్టుకోవాల్సిన పని లేదు. మనం ఈ ఆకుకూర హార్వెస్ట్ చేసుకునేలోపు మనకి కింద అంతా కంపోస్ట్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన కంపోస్ట్ తీసేసుకొని మనం మొక్కలకు ఇచ్చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీ కదండి? మనం కంపోస్ట్ కోసం వేరే బిన్ పెట్టేసుకొని అది ప్రిపేర్ చేసుకొని మొక్కలకు వాడటం, అలా ఏమి అంత టైం ఏమి లేకుండా ఇలా మనం చక్కగా ఆకుకూరలు పండించుకోవచ్చు. చూసారా గార్డెనింగ్ ఎంత ఈజీగా ఉందో? మీరు కూడా మొక్కలు నాటండి, మంచిగా ఆకుకూరలు. ఈజీ కదండి, ఇలా ఆకుకూరలు పండించుకోవటం అనేది చాలా ఈజీ కదా. మీరు కూడా పండించుకొని ఇంట్లో హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. బాయ్ అండి.